ఏం లేదు సార్, ఎందుకంటే ఒకటి మేము ఆల్రెడీ మాకు మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం కదా, ఆ దాంట్లో కొత్త ఆంజనేయ రెడ్డి గారు లేట్ గా చెప్తారు, మేము ముందే చెప్పాం అంతే తేడా. ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు ఏమంటారు, మేము ఇద్దరం కలిసే ఉన్నాం, ఎవరెవరితో కలిస్తే అయ్యేముంది, రాజకీయ పార్టీలు అన్నా కలుసుకొని వెళ్తాయి, రాజకీయ పార్టీలు అన్నా ఒక నాయకుడు ఒక నాయకుడు కలుసుకోవటం సర్వసాధారణం అని అంటే అది ఎక్కడన్నా పెళ్లిలోనో లేదంటే ఇంకేదన్నా ఫంక్షన్ లోనో కలుసుకొని హాయ్ బాయ్ చెప్పుకోవటం వేరు. అట్లా కాకుండా ఈరోజు బీజేపీ నాయకులు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తారా? ఇదే ఆంజనేయ సోమవీర్రాజు గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే ఖచ్చితంగా చర్చే కదా. అదేంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో ఎలా భేటీ అవుతారు అనేది ఖచ్చితంగా చర్చ. అట్లానే ఈరోజు పవన్ కళ్యాణ్ అతను ఇది కొత్త కాదు, ఇది మూడోసారి వాళ్ళ భేటీ అనేది, మరి ఇంకో 4-5 సార్లు 7-8 సార్లు కూడా జరగచ్చు. జరిగి ఫైనల్ గా అల్టిమేట్ గా తెలుగుదేశం జనసేన రెండు కలిసి వెళ్తాయి, ఒకవేళ బీజేపీ కూడా వాళ్ళతో వెళ్తే మూడు కలిసి వెళ్తాయి, ఒకవేళ బీజేపీ తెలుగుదేశంతో కలిసి వెళ్ళకపోతే కమ్యూనిస్టులు తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తాయి. ఇది మేము నేను అనేక సందర్భాల్లో చెప్పా, ఇదే రేపొద్దు జరగబోద్ది. ఇద్దరు పొత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులు రెండు రకాల పొత్తులు ఉంటాయి, ఉంటే తెలుగుదేశం జనసేన బీజేపీ ఉంటది. బీజేపీ అధిష్టానం ఒప్పుకోవట్లేదు, ఇక్కడ రాష్ట్ర నాయకత్వం కూడా ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఒకవేళ వేళ ఏమైనా రాష్ట్ర నాయకత్వం ఒప్పుకోకపోయినా అక్కడ ఉన్నటువంటి కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించేటటువంటి బాధ్యతను పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు. మొన్న కూడా వెళ్ళి అదే డిస్కషన్ అయిందని కూడా మనం అన్ని చోట్ల డిబేట్ చేసాం. ఆ రోజు వచ్చిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారు బయటకు వచ్చిన మీడియా వాళ్ళు అడిగినప్పుడు చెప్పాడు, మేమన్న తెలుగుదేశంతో కొత్త అంశం చర్చకు వచ్చిందా అంటే వచ్చిందండి అని కూడా చెప్పాడు. సో ఈయన ఆల్రెడీ ప్రపోజల్ పెట్టాడు, రోడ్ మ్యాప్ అదే అనేది అనేక సందర్భాల్లో మేము కూడా చెప్తా వచ్చాం. నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి. అనేక సందర్భాల్లో మేము కూడా చెప్తా వచ్చాం, రేపు పొద్దున ఇది జరిగితే రేపు 2024 ఎన్నికల్లో వైసీపీ సింగిల్ గా పోటీ చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 పోటీ చేసినట్టుగా సింగిల్ గా పోటీ చేసింది. రెండు బీజేపీ ఏదో వెళ్తే 2019 వెళ్ళినట్టు సింగిల్ గా వెళ్ళొచ్చు, లేదా బీజేపీ తెలుగుదేశం జనసేన వెళ్ళొచ్చు, లేదు ఒకవేళ బీజేపీ వాళ్ళు రాకపోతే తెలుగుదేశం జనసేన కమ్యూనిస్టులు ఇంకేదైనా చిన్న చితకా ఉంటే వాళ్ళందరూ కలిసి వెళ్తారు. ఇది రేపొద్దున జరగబోయేటటువంటి, ఎందుకంటే నేను మళ్ళీ మీకు డిబేట్ అటెండ్ అవడానికి వస్తా ఏడికి బోను కాబట్టి ఖచ్చితంగా. ఈరోజు మీరు ఆ రోజు అన్నారు ఇక్కడ రెండు రకాల పొత్తులు ఉండొచ్చు అని, తెలుగుదేశం బీజేపీ జనసేన పొత్తు అయితే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉండదు, బీజేపీ జనసేన పొత్తు ఉండదు. ఇది కూడా క్లియర్ సార్. మళ్ళీ నేను మీరు అడగచ్చు రేపు డిబేట్ మళ్ళీ నేను వస్తాను కాబట్టి, ఏం సార్ మీరు ఆ రోజు ఇలా అన్నారు, ఒకవేళ తేడా ఏమైనా జరిగినా కూడా మీరు నన్ను అడగచ్చు. సో ఇక్కడ క్లియర్ గా ఏమి రాష్ట్ర పరిస్థితులు తెచ్చుకోడానికి వెళ్ళారు సార్, ఏమున్నాయి ఇప్పుడు రాష్ట్రంలో ఏమన్నప్పుడు తెలంగాణలో హైదరాబాద్ లో పడినట్టు వర్షాలు వచ్చేసి అంటే పసిపిల్లలు మ్యాన్ హోల్ లో పడి ఏమైనా చనిపోయితే అమ్మో ఇమీడియట్ గా ఇది పెద్ద ఇష్యూ, అసలు హైదరాబాద్ లో రోడ్ల మీద అన్ని కార్లు అన్ని కొట్టుకొని వెళ్తా ఉంటే వెళ్ళి ఏంటి సార్ ఏం చేద్దాం ప్రభుత్వం, అసలు రోడ్ల మనుషులందరూ జనజీవనం శ్రమించిపోతా ఉందని ఏదైనా చర్చకి వెళ్ళడానికి ఏదైనా అవకాశం ఉంటుంది. ఏముందని ఇందాక ఒక ఛానల్లో స్ట్రోలింగ్ వస్తుంది, అదైతే ఎల్లో మీడియా కాదు సాక్షి కూడా కాదు, ఆ ఛానల్లో స్ట్రోలింగ్ ఏంటంటే తెలంగాణ రాజకీయాల మీద చర్చ కూడా జరిగినట్టు సమాచారం అంట. నాకు అర్థం కాలేదు ఏముందని తెలంగాణ రాజకీయాల్లో జనసేన తెలుగుదేశం చర్చించడానికి సార్.